హలో అండి, వెల్కమ్ టు దర్శన్ ఛానల్. ఎంతటి గొప్ప మహానుభావుడైనా అమ్మకు కొడుకే కదా, అలాగే ఎంత గొప్ప ధనవంతుడైనా వరి అన్నమే కానీ బంగారు కణుకలు తినలేడు కదా. మనం తినే ప్రతి బియ్యపు గింజ పైన రైతన్న పేరు రాసి ఉంటుందని నా నమ్మకం. రైతన్న ఎంతో కష్టపడి భార్యా బిడ్డలతో కలిసి వరి పంటను పండిస్తే కదా అది మనకు బువ్వగా మారి మన ఆకలి తీరుస్తోంది. అలాంటి రైతు బిడ్డలు ఎండల్లో వానల్లో వరి నాట్లు ఎలా నాటుతున్నారో అని చూద్దామని వెళితే తెలిసింది, అమ్మో ఎంత కష్టమో కదా ఈ బురదలో దిగి వరి నాట్లు వేయటం. అయినా ఈ రైతు బిడ్డలు హాయిగా పాటలు పాడుకుంటూ ఎలా వరి నాట్లు వేస్తున్నారో మీరు చూద్దురుగాని రండి. ఫ్రెండ్స్, వినడానికి ఎంతో హాయిగా ఉంది కదా. అలా రైతన్న పడ్డ శ్రమ విలువ తెలియడం లేదు మనకు. 6 నెలలు కష్టపడి పండించిన పంటను వృధా చేయడానికి మనకు 2 నిమిషాలు కూడా పట్టడం లేదు. ఆహారం వృధా అవటం వల్ల రైతన్న పడ్డ శ్రమకు విలువ లేదు, ఆకలి చావులకు కొరత లేదు. ఫ్రెండ్స్, ఇప్పటి నుండైనా ఆహారాన్ని వృధా చేయడం మానేద్దాం, ఆకలి చావులను తగ్గిద్దాం. ఇది నా విన్నపం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.